నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్ అని ఓసారి నా పాదాల వంక చూసుకుని అందరూ నా పాదాలు చూసి మురిసిపోతే నేను నా పాదాల మీద భీముడు వేసిన పువ్వులు చూసి మురిసిపోతుంటాను. ఎవడకు కావాలి నువ్వు ఇచ్చిన బంగారు పువ్వులు, ఎవడకు కావాలి నువ్వు ఇచ్చిన బంగారు పుష్పాలు? ధర్మం తప్పలేదు, అన్యాయం చేయలేదు. ఆయనకి అంతరాత్మ ప్రబోధం, ఇది చేస్తే భగవంతుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు, చెయ్యడు. నువ్వు ఏం చేసావు? పూర్వుడి భార్యది నిండు గర్భిణిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి మర్చిపోయావు, పైగా నా దగ్గరికి వచ్చావు. ఎంత తేడా ఇద్దరికి? ఆయన తన కర్తవ్యం తాను చేస్తూ ఇంత గొప్పగా ఆరాధన చేస్తాడు. నన్నే మనసులో పెట్టుకుని ఉంటాడు ఇప్పుడు. ఏది చేసినా నా కొరకే, ఏది ఆలోచించినా నా సంబంధమే. మరి ఆయన పట్ల కాకపోతే నాకెవరి మీద అనురక్తి ఉంటుంది చెప్పు తొండమా. స్వామి ఒక్కసారి చూడాలి, నా రాజ్యంలో ఉన్నాడా అంత గొప్పవాడు, వెళ్ళు చూసిరా అన్నాడు. తొండమాన్ చక్రవర్తి ఆయన ఇంటి సందు చివరి వరకు వెళ్ళి రథం దిగిపోయి నడిచి వెళ్ళాడు. వెళ్ళి మహారాజు గదు బడలి పడిపోయాడు. భీముడు ఆశ్చర్యపోయి నీళ్లు చల్లి పైకి లేపాడు. అన్నాడు, నువ్వు ఏ పూజ చేస్తావయ్యా? శేషాచలాధిపతి, నువ్వు చేసిన పువ్వులు పూజ చేసినవి పాదముల మీద ఉంచుకు మురిసిపోతున్నాడు దాచుకుని. ఏం భక్తి నీ భక్తి ఏమిటి? భగవంతుడి ఎలా ఆరాధిస్తావు చెప్పు నాకు. ఆయన అన్నాడు, నేను ఆరాధించడం ఏమిటి, నాకేం తెలుసు? తెలిస్తే తెలుసుకోవడానికి వీలైన వాడు ఆయన. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? బ్రహ్మాదులకు సాధ్యం కాదు. ఆయన్ని నేనేం తెలుసుకుంటాను? నాకేం వచ్చు, నాకేం రాదు, నాకేదొచ్చో దాన్ని ఆయనకిచ్చానంతే తప్ప, అసలు నాకు ఆయన గురించి చెప్పగలిగినంత గొప్పవాణ్ణి, ఆయన పూజ చెయ్యగలిగినంత వాణ్ణి, ఆయన్ని చూడగలిగినంత వాణ్ణి నేనా అన్నాడు. ఆ వినయం కావాలి భగవంతుడికి. చేసింది అర్ధనా అంతా. ఆ చేసిన దానికి నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశానని 50 మాటలంటే అసహ్యం ఇస్తున్నాయి. నేనేం చేయగలను? ఆయన చేయించుకుని ధన్యతనిచ్చాడు. రే, నీతో చేయించుకుని నిన్ను తరింపచేస్తానని తరింపచేస్తున్నాడు తప్ప నేను చెయ్యగలిగింది కాదు. ఆయన నన్ను ఉపకరణంగా తీసుకున్నాడు, తీసుకున్నాడు కాబట్టి తరిస్తున్నాను. ఆయన తీసుకోకపోతే తరించలేను. ఇది ఆయన నాకు చేస్తున్న మహోపకారం, నా చేత చేయించుకోవడం, ఇది ఆయన భక్తి. నేను చేస్తున్నాను నీ భక్తి, అక్కడ తేడా. ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పాడు చాలదా? వేదాంత సారం ఇంతేనయ్యా. ఏ భక్తి తెలియాలో ఆ భక్తే చెప్పాడు. చూస్తున్నాడు తొండమాన్ చక్రవర్తి ఆశ్చర్యపోయి. అంత పరివేదన ప్రారంభమైంది. నిజం కదా, ఈ మాట నేను ఎప్పుడు అనలేదే, అనుకోలేదే మనసులో. నేను చేస్తున్నానన్నాను కానీ నా చేత చేయించుకుంటున్నాడన్న భావన నాకు రాలేదే అని అనుకోగానే ఆకాశంలో గరుత్మంత వాహనం మీద ఉభయనాంచారులతో స్వామివారు కిందకి దిగి వచ్చారు. స్వామి తాను వేసుకున్నటువంటి ఆభరణములు తీసి భీముడికి వేశాడు. అమ్మవారు పెట్టుకున్న ఆభరణాలు తీసి ఆయన భార్యకి వేశాడు. అంత భాగ్యం ఎవరైనా పొందుతారా లోకంలో? ఎవరైనా చాలా మనం ఎంతో గౌరవించే వ్యక్తి అనుకోండి, ఆయన ఎంతో సంతోషించి ఈ ఉంగరం మీరు పెట్టుకోండి అని తీసి తన చేతి ఉంగరం ఇచ్చాడు అనుకోండి, ఎంత మహాప్రసాదంగా భావన చేస్తారు. అటువంటిది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, శ్రీదేవి భూదేవి ఆభరణములను తీసి భీముడి మీద తమాలుడి మీద వేసి చెయ్యి పట్టి దగ్గరుండి గరుత్మంత వాహనం మీద ఎక్కించుకుని అందరూ చూస్తుండగా శ్రీవైకుంఠానికి తీసుకెళ్ళాడు. ఎందుకని అంటే ఆయన కొరకు కాదు, భీముడి కొరకు కాదు, నిశ్చల భక్తి. నాకు కావలసింది నువ్వేమిచ్చావు కాదు, ఎంత పవిత్ర హృదయంతో ఇచ్చావు, ఎంత ప్రేమతో ఇచ్చావు, నేను ఉన్నానన్న భావనతో నా కోసం చెయ్యాలని తాపత్రయపడి చేస్తున్నావు. ఒక్క వారం రోజులు తెల్లవారుజామున ఆయన కోసం లేవాలి, లేస్తాను. 365 రోజుల చొప్పున ఇన్నేళ్ళు ఇలా నిద్రపోతున్నాను, ఆయన అనుగ్రహం. వారం రోజులు ఆయన కోసం లేవద్దా? లేవాలి, లేస్తాను, ఆయన సంతోషించాలి అంటే ఉత్సవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.